లేటెస్ట్ టెక్నాలజీతో సింగరేణి దూసుకుపోతోంది. కంటిన్యూయస్ మైనర్ యంత్రాలతో బొగ్గును ఉత్పత్తి చేస్తూ రికార్డు స్థాయిలో ట్రాన్స్పోర్ట్ చేస్తోంది. దేశంలోనే మొదటిసారిగా బొగ్గు ఉత్పత్తికి ఉపయోగిస్తున్న కంటిన్యూయస్ మైనర్ యంత్రాలపై స్పెషల్ స్టోరీ. సింగరేణి బొగ్గు ఉత్పత్తి ట్రాన్స్పోర్ట్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కంటిన్యూయస్ మైనర్ మిషన్ల వాడకంతో భారీగా బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటి వరకు కొత్తగూడెం రీజియన్ BK7 ఇంక్లైన్, రామగుండం రీజియన్ లోని GDK11 ఇంక్లైన్ లో కంటిన్యూయస్ మైనర్ మిషన్ వాడారు. బుధవారం మందమర్రి ఏరియాలోని బెల్లంపల్లి శాంతిఖనిలో మూడో మిషన్ను ప్రారంభించారు సింగరేణి అధికారులు. 90 కోట్ల విలువైన ఈ మిషన్ను జర్మనీ నుంచి తీసుకొచ్చింది సింగరేణి యాజమాన్యం. దీనికి సపోర్టుగా CMR యంత్రం, లోడ్ సెంటర్, ఫీడర్ బ్రేకర్, LHD యంత్రాలను కొనుగోలు చేసింది. కంటిన్యూయస్ మైనర్ యంత్రంతో పాటు 2 రూఫ్ బోల్డర్స్, 2 షటిల్ కార్లు బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికులకు సేఫ్గా ఉండేందుకు సహకరిస్తాయి. బొగ్గు ఉత్పత్తి ప్రదేశంలో రూఫ్ బోల్డర్ ముందుకు వెళుతూ పైభాగం కులిపోకుండా సపోర్ట్ చేస్తుంది. భూగర్భంలోని 400 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న బొగ్గును వెలికి తీయడానికి ఈ కంటిన్యూయస్ మైనర్ మిషన్ వాడనున్నారు. ఎప్పటికప్పుడు లాభాలు చేసుకుంటూ పూర్తి స్థాయి ఉత్పత్తిని సాధిస్తూ ముందుకు పోతేనే వరసత ఉద్యోగాలు కొనసాగుతాయి. దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీరందరూ కృషి చేసి ఇవాళ రోజున మన ముందున ఈ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవాలి. ఈ మిషన్ రోజుకు 1000 టన్నుల బొగ్గు వెలికి తీయనుంది. ఇది ఏడాది పొడవునా పనిచేసిన 30 ఏళ్ల వరకు సర్వీస్ అందించనుంది.